హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు మనం తొలి ఏకాదశి స్పెషల్ నైవేద్యం రెసిపీ జొన్న పేలాల పిండిని ఎలా తయారు చేయాలో చూద్దాం తొలి ఏకాదశి రోజు చాలా వరకు ఈ జొన్న పేలాల పిండినే నైవేద్యంగా పెడతారండి ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్న పర్ఫెక్ట్గా వచ్చేలా ఈ హెల్తీ అండ్ టేస్టీ అయిన ప్రసాదం రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక కప్పు జొన్నల్ని తీసుకోవాలండి జొన్నలను ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ పోయాలండి ఇలా వాటర్ పోయడం వల్ల జొన్నల్లో ఏదైనా తాలు పొట్టు ఉంటే పైకి తేలుతుండండి వాటిని తీసేసుకోవాలి ఏదైనా పొట్టు సన్నని గింజలు ఉంటే మనం పేలాలు చేసేటప్పుడు అవి మాడిపోతాయండి పేలాలు వాసన అవుతాయి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ని తీసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలండి ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం కడిగి పెట్టిన జొన్నల్ని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్లో వేసుకోవాలి జొన్నలు వేసి ఇలా కలిపి టూ మినిట్స్ మరిగించుకుంటే మనకు జొన్నలు ఇలా ఉడుకుతాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక జల్లెడలోకి తీసుకొని నీటిని వడగట్టుకోవాలి జొన్నల్లోని నీరంతా కిందికి పోయేంత వరకు ఇలా జల్లెడలో వేసి ఉంచుకోవాలండి ఇలా వడగట్టిన జొన్నల్ని ఒక కాటన్ క్లాత్ మీద వేసి తడంతా ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలండి ఫ్యాన్ కింద పెట్టుకున్నట్టయితే త్వరగా ఆరిపోతాయండి నేనైతే జొన్నల్ని ఆరబెట్టాక టూ అవర్స్ తర్వాత పేలాలను ప్రిపేర్ చేశానండి టూ అవర్స్ తర్వాత జొన్నలు తడారిపోయి ఇలా ఉంటాయండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక పిడికెడ జొన్నలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉంటే వన్ టూ మినిట్స్లో మనకు పేలాలు అవ్వడం స్టార్ట్ అవుతుందండి ఇలా పేలాలు అవడం స్టార్ట్ అవ్వగానే దానిపై మూత పెట్టుకోవాలండి లేదంటే అన్నీ బయటకు చిట్లిపోతాయి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమని చేసే ఈ ప్రసాదం రెసిపీ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ప్యాన్ని మధ్య మధ్యలో ఇలా కదుపుతూ ఉంటే మాడిపోకుండా అన్ని జొన్నలు పేలాలు అవుతాయండి జొన్నలను కొన్ని కొన్నింటినే వేస్తూ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టే వీటిని ప్రిపేర్ చేసుకోవాలండి జొన్నలను ఎక్కువగా వేశారంటే సరిగ్గా పేలవు జొన్నలు అన్నింటినీ కొన్ని కొన్ని వేస్తూ ఇలా అన్నింటినీ పేలాలుగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ పేలాలు చల్లారేలోగా మనం ఒక ఎండు కొబ్బరిని తీసుకొని ముక్కల్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ బాదాం ఇంకా కాజులను తీసుకున్నానండి మీరు మీకు నచ్చే డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు కాజు ఇంకా బాదాంలను ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని మనం కట్ చేసి పెట్టిన ఎండు కొబ్బరిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరిని వేసి ఇలా ఒక నిమిషం ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టిన జొన్న పేలాలను మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం బరకగా ఇలా మిక్సీ పట్టుకోవాలి అదే మిక్సీ జారులో ఇలాచీలని మనం ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ ఇంకా ఎండు కొబ్బరిని వేసుకొని మిక్సీ పట్టి పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి మిక్సీ పట్టిన డ్రై ఫ్రూట్స్ పొడిని పేలాల పిండిలో వేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జారులో కొంచెం పేలాల పిండిని వేసుకొని బెల్లాన్ని వేసి మిక్సీ పట్టుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే జొన్నల్ని తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని కూడా తీసుకోవాలి ఒక కప్పు జొన్నలకి ఒక కప్పు బెల్లం సరిగ్గా సరిపోతుంది ఇలా పేలాల పిండి ఇంకా బెల్లం కలిపి మిక్సీ పట్టుకోవడం వల్ల మనకి బెల్లం ముద్దలా కాకుండా ఉంటుంది బెల్లాన్ని వేసి ఒకేసారి మిక్సీ పట్టకుండా మధ్య మధ్యలో ఆపుతూ కలుపుతూ మిక్సీ పట్టుకుంటే ఇలా పౌడర్లా అవుతుంది మిక్సీ పట్టిన బెల్లాన్ని ఇందులో వేసుకొని అన్నింటినీ బాగా కలిసేలా కలుపుకుంటే తొలి ఏకాదశి స్పెషల్ నైవేద్యం రెసిపీ జొన్న పేలాల పిండి రెడీ మీరు కూడా ఈ తొలి ఏకాదశి రోజు తప్పకుండా ఈ నైవేద్యాన్ని ప్రిపేర్ చేసి దేవుడికి సమర్పించండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి వ్యూవర్స్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్